నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించడానికి ఎల్లో సర్కారు ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తోంది. యుడిఎఫ్ విద్యా సదస్సులో వక్తల ధ్వజం. ఎర్రచందనం స్మగ్లర్లపై జిల్లా న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది స్మగ్లర్లకు 8 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో వైభవపేతంగా లక్ష బిల్వార్చన, పోటెత్తిన భక్తజనం. ప్రజా సమస్యల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలి. గ్రీవెన్సెల్ కార్యక్రమంలో అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం. వార్తల వివరాలు. నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు విద్యను ప్రోత్సహించడానికి తెలుగుదేశం సర్కారు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని యుటిఎఫ్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక అంబేద్కర్ భవన్లో జరుగుతున్న 2 రోజుల విద్యా సదస్సులో భాగంగా సోమవారం యుటిఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడారు. కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విద్యా విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన 2 రోజుల విద్యా సదస్సు సోమవారం ముగిసింది. ఈ విద్యా సదస్సులో విద్యావేత్తలు అనేక విషయాలపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పూర్తిగా నిర్వీర్యమైపోయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడానికి క్రమంగా ప్రభుత్వ పాఠశాలల క్రమబద్ధీకరణ పేరుతో ముహిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే చదువుకునే రోజులు పోయి చదువు కొనుక్కునే రోజులు వస్తాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పిల్లల తల్లిదండ్రులు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచుకోవడానికి ఉపాధ్యాయ విద్యా సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇకపోతే సిపిఎస్ రద్దుపై సార్వత్రిక ఎన్నికల్లోపు రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయకుంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. సిపిఎస్ రద్దు అంశంలో ఉపాధ్యాయులకు సహకరించే పార్టీకే పట్టం కడతామని విద్యా సదస్సులో పలువురు వ్యక్తులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యడ్ల బాలకృష్ణారెడ్డి, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. అనేక పోరాటం చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 186,000 మంది సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకి పెన్షన్ భద్రత కోసం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల్లో సిపిఎస్ రద్దు చేస్తున్నట్టు, పాత పెన్షన్ పునరుద్ధరిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. మరి అదే హామీ ఇక్కడ కూడా ఇవ్వాలి. అన్ని పార్టీలు సిపిఎస్ రద్దుకు అంగీకరించే తెలుగుదేశం పార్టీ కూడా తన వైఖరి ప్రకటించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 6,000 పోస్టులు ఖాళీగా అయిపోయి 10th క్లాస్ పిల్లలకి చదువు చెప్పేందుకు స్కూల్ అసిస్టెంట్లు లేకుండా పోయే పరిస్థితి, టీచర్లు సర్వీస్ పూర్తయిపోయి మరి 60 ఏళ్ళు అయిపోయి రిటైర్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ప్రమోషన్ లేకుండా 100,000 మంది రిటైర్ అవుతున్నారు. ఈ దశలో కోర్టు పర్మిషన్తో 73, 74 జీవోల్ని అడాక్ రూల్స్గా రూపొందించి అన్ని క్యాడర్లకి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే పండిట్లు, ఎస్జీటీలకు ఉన్నటువంటి తగాదాకి ఈ ప్రభుత్వమే కారణం. ఎర్ర స్మగ్లర్లపై జిల్లా న్యాయస్థానం ఖండన చేసింది. 2016-2017 సంవత్సరాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక ముద్దాయిలైన 9 మంది స్మగ్లర్లకు 8 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది. శిక్ష పడిన ఎర్రచందనం స్మగ్లర్లందరూ తమిళనాడు వాసులు కావడం గమనార్హం. ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రధాన స్మగ్లర్లైన 9 మంది స్మగ్లర్లకు 8 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సంచలనాత్మక తీర్పు వెలువరించారు. కోర్టు వెలువరించిన తీర్పుతో ఎర్ర స్మగ్లర్ల గుండెల్లో గుబులు మొదలైంది. శిక్ష పడిన స్మగ్లర్లందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారే. మహామణి, బాలమురుగన్, మదన్, మహమ్మద్ రఫీ, శివకుమార్, రమేష్, మురుగేష్, లక్ష్మణ్లు ఉన్నారు. స్మగ్లర్లకు జైలు శిక్షతో పాటు 3 లక్షల రూపాయల జరిమానా సైతం కోర్టు విధించింది. కాగా శిక్ష పడిన స్మగ్లర్లను చిత్తూరు తాలూకా పోలీసులు చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. పంచభూతాల్లో వాయులింగేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు లక్ష బిల్వార్చన నిర్వహించారు.
ఈ లక్ష కుంకుమార్చన డిసెంబర్ 5వ తేదీ వరకు దేవస్థానం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొదటి రోజున ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారి ఉత్సవమూర్తిని మనోహరంగా అలంకరించి కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశానికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఆలయ వేద పండితులు వేద మంత్రాలతో కుంకుమార్చన నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి వేద పండితులు బిల్వార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామస్వామి, ఇతర అధికారులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తుండాలని జిల్లా కలెక్టర్ ప్రెస్ ప్రద్యమ్న పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకోసం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నుంచి, నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించి తమ తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్కు JC2 చంద్రమౌళి, DRDA డ్వామా PDలు రవిప్రకాష్ రెడ్డి, నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష, JC2 చంద్రమౌళి, DRDA PD రవిప్రకాష్ రెడ్డి, డ్వామా PD నాగరాజ, DMNHO డాక్టర్ రామగిడ్డయ్య, DPO సురేష్ నాయుడు, ICDS PD ఉషా పణికర్, RWSSC వేణు, PRSC అమర్నాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ JD విజయకుమార్, పశుసంవర్ధక శాఖ JD వెంకట్రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా దళిత సంక్షేమ సంఘం పోరాట బట పట్టింది. జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై విస్తృతంగా పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా పాకాల మండలంలో దళిత వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం జిల్లా దళిత సంక్షేమ సంఘం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని మురికివాడల్లో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలపై సత్వరమే పరిష్కారం చూపించాలని జిల్లా దళిత సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన దళిత సంక్షేమ సంఘం అధికార పార్టీపై నిప్పులు చెరిగింది. పాకాల మండలంలో ఎల్లో సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. దళిత వర్గాలకు అందాల్సిన కనీస సంక్షేమ ఫలాలు అందడం లేదని వాపోయారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి దళితులకు అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో DSS నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేను ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రం క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఆఫ్టర్లో ఒక ఆవును, ఒక బరిని మేపేవాడు, ఒక ఆవును, ఒక గొర్రెలు మేపేవాడు, ఒక ఇట్లే సోల కోసుకునేదానికి మాత్రం వీళ్ళు 10th క్లాస్ పాస్ కావాలంట. ఇది ఏమైనా న్యాయం అని ప్రభుత్వం అడుగుతుండా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు AGO పెట్టినా లుసుగులే ఉంటాయి దాంట్లో. ఎందుకంటానంటే ఇప్పటి వరకు కూడా మొన్న డప్పు కళాకారులు అన్నారు, అప్పుడు నెట్ మూసేసినారు. అంటే 10 రోజులు పోగ్రా అడ్వర్టైజ్మెంట్ కోసం పెళ్లి కానికి అంటాడు. అంటే నువ్వు డబ్బు ఇచ్చేవాడు పెళ్లి చేసుకుంటావా, అవసరం వచ్చి పెళ్లి చేసుకుంటావా? కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని చిత్తూరు నీవా నది సమీపంలో వెలసిన శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి దేవస్థానంలో కాళభైరవ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఆలయంలో సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం, గోపూజ, సంకటహర చతుర్థి పూజలు, ప్రత్యేక హోమాది కార్యక్రమాలు, సుమంగళి ప్రాప్తి కొరకు 108 దీపాల పూజలు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Oh, my God.
చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం తండ్లం ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ప్రక్కన ముళ్లపొదల్లో పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారంతో గాజుల మండలం పోలీస్ స్టేషన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐ సుకుమార్ తమ సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు. పోలీసులు మారు వేషాలలో లుంగీలు కట్టుకుని పేకాట ఆడుతున్న ప్రదేశానికి వెళ్లారు. వీరి రాకను పసిగట్టిన పేకాట రాయుళ్లు పలాయనం చిత్తగించారు. అయినప్పటికీ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ సుకుమారులు తమ సిబ్బందితో దాదాపు 2 కిలోమీటర్ల వారిని వెంబడించి 10 మంది పేకాట రాయులను ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 96,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం రెడ్డి, రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ గురవయ్య, చిన్నస్వామి, గౌరీ నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, దళితుల హక్కులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్ కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్, ఇరిగేషన్ మాజీ డైరెక్టర్, మాజీ కౌన్సిలర్ ఆర్ రాజా, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్ భాస్కర్, ఆంధ్ర బ్యాంక్ మాజీ మేనేజర్ శ్రీ హరికృష్ణమూర్తి, గ్రామ పెద్దలు జి సుబ్రహ్మణ్యం, వరదరాజులు, దళిత నాయకులు జలంధరన్ మణి, పెనుమూరు బాబు, ఆర్ గణపతి, సి మారన్, సి చంద్రశేఖర్, మణిరెడ్డి, పాటూరి కృష్ణమూర్తి, హెచ్ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, దళిత హక్కులను కాపాడండి అని ప్రతిజ్ఞ చేశారు. దళితుల సంక్షేమం కోసం దళితులు గిరిజన వాడలో, తాండాలలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు పార్టీలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. అబాకస్ విద్యతో విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, గణితం పట్ల భయం పోగొట్టడం వంటి అన్ని మెలకులతో పాటు మంచి నైపుణ్యాన్ని సంపాదించుకొని అన్ని రంగాలలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోగలుగుతారని సిప్ అబాకస్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు సంస్థ డైరెక్టర్ ఆర్ శ్రీలత మురళి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో హైదరాబాద్లో నిర్వహించిన కాంపిటీషన్ నందు 3,987 మంది విద్యార్థిని, విద్యార్థులను పాల్గొనగా చిత్తూరు అబాకస్ వారికి 10 మందికి రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయని, ఇందులో ఎంఎస్ భవ్యశ్రీ, వైరామ్, ఎం కేశవర్ధిని, జి విశ్వతేజ, జి లేఖ్య, ఎస్ఎస్ రోహిత, ఎస్ నవ్యలక్ష్మి, కె హాసిని, బి శ్రీ సాహితి, ఎన్ కృష్ణ సాత్విక ఉన్నారన్నారు. అలాగే జాతీయ స్థాయిలో 4 విద్యార్థులు నవ్యలక్ష్మి, హాసిని, ఎస్ఎస్ రోహిత, విశ్వతేజ నిలిచారన్నారు. తమ ప్రతిభను కనపరిచి విజయ డంక మోగించడం విశేషమన్నారు. గణితం అంటే కష్టం కాదని, గణితం అంటే ఇష్టమని విద్యార్థులు మన చిత్తూరుకు గొప్ప పేరు తెచ్చారని ఆమె పేర్కొన్నారు. గణితంలోని మెలకువలను, అలాగే వాటి విలువలను నేర్పించడంలో చిత్తూరు సిప్ అబాకస్ ప్రత్యేక శిక్షణతో తరగతులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమ గ్రామంలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం తారక రామానగర్ కాలనీ వాసులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏడాది కాలంగా అనేక ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం కరెంటు సౌకర్యమైన కల్పించాలని వారు మీడియా ద్వారా పాలకులను శరణు వేడారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం తారక రామానగర్ కాలనీ వాసులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది కాలంగా ప్రతి సోమవారం గ్రీవెన్సీలకు వచ్చి తమ తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటిదాకా గ్రామంలో ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని ఆవేదన వెలిబుచ్చారు. కరెంట్ సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట గ్రామంలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. ఈ విషయంపై అనేక సార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనైనా తాము పడుతున్న అవస్థలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ వెంటనే గ్రామంలో కరెంట్ సౌకర్యం కల్పించి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి సంఘ నాయకులు రాజసింహులు, భారీ సంఖ్యలో గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కోట్లకు పడగలెత్తే వారికి సామాన్యుడి కష్టం తెలియదనేది పెద్దల నానుడి. అయితే సామాన్యుడికే పేదల కష్టాలు తెలుసు అనే దానికి నిదర్శనం ఓ అంధుడి దాతృత్వం.
ముప్పై ఏళ్లుగా తాను అనుభవించిన ఆకలి బాధలు సాటి పేదలు అనుభవించకూడదనుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 10 మందికి సాయం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు లేని కారణంగా చేయలేమనే నిరాశ ఉండేది. అయితే ఎప్పటికైనా నలుగురికి ఓ పూట అన్నం పెట్టాలనే తపన ఆయన మదిని తొలుస్తూనే ఉండేది. బిడ్డ పెద్దవాడైన తర్వాత, తన కాళ్ల మీద తన నిలబడిన తర్వాత తన ఆశయాన్ని ఆ తండ్రి బిడ్డకు చెప్పాడు. తండ్రి శ్రీనివాసుల నాయుడు అంధుడైనా నలుగురికి సేవ చేయాలన్న తండ్రి కోరికను బిడ్డ కాదనలేకపోయాడు. తనకు వచ్చిన కొంత ఆదాయంతో కొంత కుటుంబ అవసరాలకు పోను, మిగిలిన డబ్బును తీసుకుని కలెక్టరేట్కు వస్తాడు. అటు కుప్పం ఇటు సత్యవేడి నుంచి వచ్చే అర్జీదారులు ఉదయం 6 గంటలకు లేచి కలెక్టరేట్కు వచ్చేసరికి దాదాపు 11 గంటలు అవుతోంది. కలెక్టరేట్కు వచ్చే వారంతా కూలి పనులపై ఆధారపడేవాడు కావడంతో వారంతా ఆకలితోనే వస్తారు. మధ్యాహ్నం వరకు కలెక్టరేట్లో ఉండి తిరిగి ఇళ్లకు చేరుకునేసరికి సాయంత్రం అవుతోంది. మధ్యాహ్నం ఒక పూట ఏదైనా తిందామంటే కలెక్టరేట్ సమీపంలో హోటళ్ళు అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉన్న పెద్ద హోటళ్ళకి ఇచ్చే డబ్బులతో బిడ్డలకు 4 పూటల అన్నం పెట్టవచ్చిన ఆలోచనలతో కూలీనాలి చేసుకునేవారు, తినకుండానే తిరిగి వెళ్ళిపోయేవారు. అలాంటి పేదవారికి ఉచితంగా అన్నదానం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. 33 సంవత్సరాలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ పనుల మీద వచ్చినప్పుడు ఇంటికి రావడానికి సాయంత్రం 6-7 గంటలు అయ్యేది. ఇక్కడ సరైనటువంటి ఆహారం దొరక్క తను ఇంటికి వచ్చి ఫోన్ చేసేవాడు. ఆ విధంగా ఇటువంటి మన జిల్లాలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తిరుపతి, మదనపల్లి, పలంనేరు, కుప్పం ఇట్లా ప్రతి ఊరికి 70-80 కిలోమీటర్లు ఉంది. జిల్లా నలుమూల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కారానికి ఇక్కడికి వస్తుంటారు. అటువంటి వారికి ఆహారాన్ని అందించి వాళ్ళ ఆకలి తీర్చి ఇంటికి వెళ్ళాలన్న సదుద్దేశంతో చిత్తూరు జిల్లా బలజ కాపు జేఎస్సి సంక్షేమ సంఘం అధ్యక్షుడు టీకే రాయల ఆధ్వర్యంలో తెలుగు భాషకు వన్నె తెచ్చిన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం చిత్తూరులో ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్కు వినతి పత్రం అందించారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజు, తెలుగు జాతికే వన్నె తెచ్చిన మహనీయుడు, రాయలసీమ పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణమైన మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఆయన విగ్రహం మన చిత్తూరులో లేకపోవడం చాలా బాధాకరమని, కావున శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం చిత్తూరులో ప్రతిష్ఠింప చేయాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు ఓబిలేస్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి, నరసింహులు, మురుగేశన్, తులసి, రమేష్, సురేష్, రాజశేఖర్, కిషోర్, యశ్వంత్, గోవిందస్వామి, సురేంద్ర, భరత్ మరియు బలిజ యువత పలువురు పాల్గొన్నారు. పాకాల మండలం దామలచెరు గ్రామంలోని సర్కారు దవాఖానాల్లో సిబ్బంది ఎవరూ లేరని, ప్రజలకు సుస్థి చేస్తే తిరుపతికి వెళ్లాల్సి వస్తోందని, ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దామలచెరు గ్రామ ప్రజలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రైవేటు క్లినిక్లు ప్రోత్సహించడానికి సర్కారు దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. యెల్లో పార్టీ ఆగడాలపై పాకాల మండలం దామల చెరువు గ్రామ ప్రజలు పెదవిప్పారు. సోమవారం దామల చెరువు ఎంపీటీసీ హసీనా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆసుపత్రికి ఒక డాక్టరు, 2 నర్సులను కేటాయించాలని గ్రామ ప్రజలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రైవేటు క్లినిక్లను ప్రోత్సహించడానికి స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రిలో కావాలనే వైద్య సిబ్బంది లేకుండా చేశారని కలెక్టర్కు విన్నవించారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ వెంటనే దామల చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని కేటాయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 49 పంచాయతీల్లో 49 పల్లీలు 15,000 మంది జనాలు ఉన్నారు. అక్కడ గవర్నమెంట్ డాక్టరు చాలా అసౌకర్యంగా ఉంది మాకు. అక్కడ హాస్పిటల్స్లో అయితే డాక్టర్ ఉండేది లేదు, నర్సులు వెళ్ళి ఏదన్నా అడిగినా సమాధానాలు చెప్పేది లేదు. ఏదన్నా బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు అంటే కూడా, ఏదన్నా టెస్టులు అంటే కూడా అందుబాటులో ఏ నర్సు ఉండేది లేదు. డాక్టర్ని పోయి కొంతమంది నిలదీస్తే తెల్లవారుతో ఎప్పుడో 10:30, 11:00 అట్లా వచ్చి 4 కంతా వెళ్ళిపోతున్నారు. నైట్ అవుట్లో ఏదన్నా మనకు పేషెంట్కి ఇబ్బంది అయ్యి, రోగులు ఎవరన్నా అంటే మొన్న సమస్య వచ్చి హార్ట్ పేషెంట్లు 2 ముగ్గురు చనిపోయినారు. తిరుపతికి తీసుకెళ్ళండి, స్విమ్స్కి వెళ్ళండి అట్లా ఇట్లా చెప్పేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడంతో దూర ప్రయాణం చేసే లోపలే చనిపోతున్నారు. నేను ఏమంటే ప్రతి వీధిలో లైట్లు లేవండి, పోయి ఎన్నిసార్లు మాట్లాడి ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. ఆయన ఇవో గారు
మేము ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చినాము, మా వల్ల కాదు, మా సమస్య కాదు, మా పని కాదు అని వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడితే మేము ఎక్కడో ఉన్నాం చేస్తామనేది తప్ప ఎప్పటికొచ్చి చేస్తారు. పాములు ఆ మసీదుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది మా ముస్లింస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేది బీజేపీ పార్టీ మాత్రమేనని రాష్ట్ర ఎస్సీ మోర్చా జాయింట్ సెక్రటరీ కె రవికుమార్ అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఈరోజు బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మోర్చాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహకార్యదర్శి కేరు కుమార్, పట్టణ కార్యదర్శి ఎస్ మహేష్ తదితరులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు గర్వించదగిన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయులని, బీజేపీ ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించడమే కాకుండా ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించడం విశేషమన్నారు. విశ్వ విజ్ఞాన్ దివస్గా ప్రకటించింది మన ప్రధాని నరేంద్ర మోడీ అని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి టి మణినాయుడు, ఎంజి రాంభద్ర, బీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఆర్ మనోహర్, గోళ్ల హరిప్రసాద్ చౌదరి, సీనియర్ నాయకులు రాజేంద్రన్, వేణుగోపాలాచారి తదితర నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రూరల్ ప్రాంతంలోని ఇసుక గుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ను ఇసుక లోడుతో వెళుతున్న లారీ ఢీ కొట్టడంతో అంబులెన్స్ డ్రైవర్ గిరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్లోని అపస్మారక స్థితిలో ఉన్న రోగి మృతి చెందగా అతని భార్య కోమాలోకి వెళ్ళిపోయింది. ఈ రోగి నెల్లూరు జిల్లా వినుకొండ గ్రామస్తుడని సమాచారం. అతను గత కొద్ది రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగలేక బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. నిన్నటితో అతని ఆరోగ్య పరిస్థితి విషమించగా అతనిని తమ సొంత గ్రామానికి తీసుకుని వస్తుండగా మార్గ మధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్తీక మాసం స్వామివారిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి మందిరం నందు బిల్వ చెట్టు, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు క్రింద దీపం వెలిగించి సత్యసాయి మహిళా సభ్యులచే వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం మహామంగళహారతి నిర్వహించారు. పూజ అనంతరం 9 పర్యాయాలు చెట్లకు ప్రదర్శన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉసిరికాయ చెట్టు కింద సామూహిక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ కోఆర్డినేటర్ కల్పనమ్మ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనభోజన కార్యక్రమంలో చిత్తూరు పట్టణ ప్రజలు, సత్యసాయి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని వ్యాసరాజపేట విద్యాతీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం 2వ నైవేద్య విరామం అనంతరం స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు విద్యాతీర్థ స్వామీజీకి ఇస్తికఫాల్ స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు గావించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేటు విద్యను ప్రోత్సహించడానికి ఎల్లో సర్కారు ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తోంది. యూడిఎఫ్ విద్యా సదస్సులో వక్తల ధ్వజం. ఎర్రచందనం స్మగ్లర్లపై జిల్లా న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది స్మగ్లర్లకు 8 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో వైభవపేతంగా లక్ష బిల్వార్చన, పోటెత్తిన భక్తజనం. ప్రజా సమస్యల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలి. గ్రీవెన్సెల్ కార్యక్రమంలో అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.